ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మన దేవుడు ఎవరు అంటే మన జీవితంలో మార్పును తెచ్చే దేవుడు ప్రియులారా. ఖచ్చితంగా సంథింగ్, ఆయన ఏదో ఒక మార్పు మన జీవితంలో చేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అందుకే మారు మనస్సు లేని వ్యక్తి యేసయ్య దగ్గరికి వస్తే మనస్సు మార్చేస్తాడు. ఆర్థికంగా బాధలో ఉన్న వ్యక్తి యేసయ్య దగ్గరికి వస్తే వారి స్థితిగతులు మారుస్తాడు. ఆరోగ్యంగా బాగలేని వ్యక్తి యేసయ్య దగ్గరికి వస్తే స్వస్థపరుస్తాడు. ఏదేమైనా యేసయ్య మాత్రం ఖచ్చితంగా ఒక మార్పు మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఆయన మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమించే దేవుడు. ఈరోజు ఈ కార్యక్రమంలో చూస్తున్న మీ జీవితంలో కూడా దేవుడు ఒక మార్పు కలగజేయబోతున్నాడు. అందుకే ఈరోజు తన సేవకునిగా నా ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో జీవించండి, ప్రభు చేసే కార్యాలు అనుభవించండి. సణుక్కోవద్దు, దిగులు పడద్దు. ఎందుకంటే సణుక్కుంటే దేవుని కార్యాలు మనం చూడలేమండి, దిగులు పడినా కూడా దేవుని కార్యం చూడలేమండి, భయపడినా కూడా దేవుని కార్యం చూడలేమండి. అదే సణుక్కోవటం, దిగులు పడటం, భయపడటం మానేసి ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నువ్వెప్పుడు నాకు సహాయం చేస్తావని, నీకోసం నేను కనిపెట్టుకుని ఉన్నాను అని బైబిల్లో కీర్తన గ్రంథంలో ఉన్న భక్తుల జీవిత అనుభవాల్లోని ఒక అనుభవం మన జీవితంలోకి మనం తీసుకొని ప్రభు వైపు చూస్తూ మనం కనిపెట్టి ఉంటే ఖచ్చితంగా ప్రభు ఒకరోజు మనల్ని దర్శిస్తాడు. మన స్థితిని అంతటినీ దేవుడు మారుస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి కీర్తన గ్రంథం 40వ కీర్తన 6వ వచనం నుండి చదువుకుందాం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. ప్రియులరా, మన దేవుడు బలులు కోరే దేవుడు కాదు. లోకంలో మనం గమనిస్తే చాలామంది జంతువులను బలిగా అర్పించేవాళ్ళు, నరులను బలిగా అర్పించేవాళ్ళు, పసిపిల్లలను బలిగా అర్పించేవాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల అలాంటి దుర్మార్గమైన కార్యాలు జరుగుతూనే ఉన్నాయి ప్రియులారా. మన దేవుడు బలులు తెమ్మనలేదు అని చెప్తున్నాడు ప్రియులారా. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటున్నాడు. బలులు కోరట్లేదు అని చెప్పిన భక్తుడు చెవులు దేవుడు నిర్మించాడు అని చెప్తున్నాడు. దాని వెనక అర్థం ఏంటి అంటే దేవుడు మనల్ నుంచి కోరేది ఏంటంటే మనం అర్పించే బలి కాదు, ఆయన మాట ఎంత మనం వింటున్నాం. ఈ రెండు చెవులు ఇచ్చాడు దేవుడు. ప్రియులారా, శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో పదే పదే చెప్పబడే మాట, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. ఆత్మ ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘములతో మాట్లాడుతున్నాడు. సంఘం ఎవరు? యేసు రక్తంలో కడగబడి అపవిత్రతలో నుండి, పాపములో నుండి బయటకు వచ్చి పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి వచ్చి తమ పరిశుద్ధత కాపాడుకుంటూ జీవించేవారు సంఘం. కాల్డ్ అవుట్ పీపుల్ అంటారు, అంటే బయటికి పిలువబడిన వారు. ఎక్కడి నుంచి? లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి, నరకంలో నుండి వాళ్ళని బయటకు పిలిచాడు దేవుడు. వాళ్ళని ప్రత్యేకంగా నిలవబెట్టాడు, వాళ్ళని సంఘము అని దేవుడు అన్నాడు. ప్రియులారా, ఈ సంఘములతో ఎవరు మాట్లాడతారంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ప్రియులారా, ఒక అద్భుతమైన మాట చెప్పనా మీకు. మీరు పదే పదే టీవీలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారనుకోండి, వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు, వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, వాక్యము ద్వారా మీరేం చేయాలో దేవుడు మీతో మాట్లాడతాడు. అదే వాక్యం వినలేదనుకోండి, ఆ వ్యక్తికి ఇక దిక్కులేనివాడు అనమాట. ఆ వ్యక్తి చీకట్లో ఉన్నాడు అని అర్థం. ఎందుకంటే ఆ వ్యక్తిని పలకరించేవాళ్ళు లేరు, హెచ్చరించేవాళ్ళు లేరు, బలపరిచేవాళ్ళు లేరు, దిద్దేవాళ్ళు లేరు. ప్రిలరా, అందుకే యేసు క్రీస్తు ప్రభుని తమ దేవుడిగా కలిగిన వారు ధన్యులు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు బలుల్ని తెమ్మనలేదు, నైవేద్యములను నువ్వు తెమ్మనలేదు. తర్వాత అంటున్న మాట ఏంటంటే, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. 7వ వచనం, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవ, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ప్రిలరా, దేవుడు దహన బలు కోరుటలేదు, తెమ్మనలేదు అని చెప్పినప్పుడు చెవులు నిర్మించి ఉన్నావు అని భక్తుడు చెప్తూ అంటాడు. నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది అంటాడు. అంటే
దేవుడు బలి కోరలేదు కానీ మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యోహాన్ సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, నిజంగా ఒక వ్యక్తిగా నన్ను ప్రేమిస్తే ఆ వ్యక్తి నా ఆజ్ఞలు గైకొంటాడు అన్నాడు. చాలామంది యేసుప్రభు అంటే మాకు ఇష్టమండి, యేసుప్రభుని మేము ప్రేమిస్తున్నామండి, యేసుప్రభు కోసం మేము ఏమైనా చేస్తామండి, యేసుప్రభు కోసం పండగలు చేస్తాం, అవసరమైతే ఏదైనా చేస్తామండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక్క మాట అడుగుతాను, మీకు దేవుని యొక్క వాక్యం వినే అలవాటు ఉందా? వాక్యానికి లోబడే అలవాటు ఉందా? వాక్యానుసారంగా జీవించే అలవాటు ఉందా? ప్రియులారా, వాక్యము వినకపోతే వాక్యానికి ఎలా నువ్వు లోబడతావు? వాక్యం గుర్తుపెట్టుకోకపోతే వాక్యానుసారంగా ఎలా జీవిస్తావు? కాబట్టి ప్రియులారా, మన వాక్యం వినాలి. భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం ఎక్కడుందో తెలుసా? నా ఆంతర్యములో ఉన్నది అంటాడు. ఆంతర్యం అంటే హృదయము లోపల, తలంపులలో దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, రాత్రి మగళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండండి, మీరు దీవించబడతారు. రాత్రి మగళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉండండి, మీరు దీవించబడతారు. ప్రియులారా, ఈ మాటలు వింటున్నారంటే నిజంగా దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. చాలామందికి తెలియని ఈ ఆత్మ సంబంధమైన సత్యాలు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడంటే కేవలం దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. ప్రియులారా, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ఆలోచించండి, మీరు ఆశీర్వదించబడతారు. 1వ కీర్తన 3వ వచనంలో రాయబడిన మాట ఏంటి? దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తూ అతడు చేయునదంతయు సఫలమగును అంటాడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగుంటాడు అన్నాడు. అక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే, వాక్యాన్ని ఏ వ్యక్తి అయితే పదే పదే ధ్యానిస్తూ ఉంటాడో, వాక్యాన్ని ఏ వ్యక్తి అయితే తన ఆంతర్యంలో ఉంచుకుంటాడో, ఆ వ్యక్తి చేసే పని సఫలమవుతుంది, ఆ వ్యక్తి వాడిపోడు, ఆ వ్యక్తి పచ్చగా ఉంటాడు, అంతకంతకు ఎదుగుతాడు, ఫలిస్తాడు, వర్ధిల్లుతాడు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యం మన ఆంతర్యంలో ఉందా? దేవుని యొక్క వాక్యాన్ని గురించి తలబోసే అనుభవం మనకుందా? మీకు ఒక విచిత్రమైన మాట చెప్తాను. ప్రపంచంలో అనేక రకాలైన క్యాలెండర్స్ ఉన్నాయి. హిందువుల క్యాలెండర్స్ మనం గమనించినట్లయితే వాళ్ళు ముహూర్తాలు రాస్తారు, ఏది చెడ్డ ముహూర్తం, ఏది మంచి ముహూర్తం. ఎందుకంటే ఆ చెడ్డ ముహూర్తం చేసేలో మీరు పనులు మొదలుపెట్టుకొని చెడ్డ ముహూర్తంలో పనులు ప్రారంభించి నష్టపోవద్దు, మంచి ముహూర్తంలో చేసి మీరు సఫలం అవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశ్యం. క్రైస్తవ క్యాలెండర్లో దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంటుంది. ప్రతిరోజు ఖచ్చితంగా ఒక వాక్యం రాయబడి ఉంటుంది. ప్రియులారా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీ ఇంట్లో క్యాలెండర్ ఉందా? పెట్టారా? మీ కంటికి కనబడే చోట పెట్టారా వాక్యాన్ని? ఎందుకు పెట్టారు దాన్ని? అలంకారంగా పెట్టారా? డేట్లు చూసుకుందామని పెట్టారా? వారాలు చూసుకుందామని పెట్టారా? లేక ప్రతిరోజుకు ఒక దేవుని వాగ్దానం ఉంది, దాన్ని చదువుకుందాం అని పెట్టారా? ఈరోజు ఆ డేట్ మీద ఏం వాగ్దానం రాయబడింది మీరు చెప్పండి. ప్రిలారా, దేవుడిచ్చిన వాగ్దానం అది, దేవుని యొక్క వాక్యం అది. ఆ ధర్మశాస్త్రం నీ ఆంతర్యంలో ఉంటే నువ్వు ధన్యుడు, నువ్వు చేసే పని సఫలమవుతుంది, అలాగే నువ్వు ఆకువాడని చెట్టులాగా, ఫలమిచ్చే చెట్టులాగా ఉంటావు. తర్వాత ఇక్కడ చెప్తున్న మాట చాలా ప్రాముఖ్యమైన మాట, అప్పుడు పుస్తకపు చుట్టులో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ప్రిలారా, ఒక పుస్తకం ఒకటి ఉంది, ఆ పుస్తకంలో వ్రాయబడింది. ఎవరి గురించి అంటే నన్ను గురించే వ్రాయబడింది అంటున్నాడు భక్తుడు. బైబిల్లో మనం గమనిస్తే కొన్ని రకాలైన పుస్తకాలు వ్రాయబడుతున్నాయి. జీవగ్రంథం అనే పుస్తకం ఉంది పరలోకంలో. ఎవరు రక్షించబడతారు, ఎవరు పాపములు విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి వస్తారు, ఎవరు ప్రభు కొరకు జీవిస్తారు, అటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, కొంతమంది పాపాలు క్షమించబడుతున్నాయి, కొంతమంది ప్రభు కోసం జీవిస్తూ ఉన్నారు. ప్రభు కోసం జీవించే వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడుతుందో వాళ్లే దేవుని రాజ్యంలోనికి వారసులు అవుతారు. ప్రియులారు, అలాగే ఇంకో గ్రంథం రాయబడుతుంది, వేరొక గ్రంథము అని బైబిల్లో చెప్పబడుతుంది. అదేంటంటే, భూమి మీద మానవుడు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఆ వ్యక్తి ఏ కార్యాలు చేస్తున్నాడో ఆ కార్యాలన్నీ అక్కడ ఆ గ్రంథంలో వ్రాయబడతా ఉన్నాయి. ప్రియులారా, మర్చిపోవద్దు, చూస్తున్న దేవుడు మీ ప్రతి తలంపులు వ్రాస్తున్నాడు, మీ ప్రతి మాట వ్రాస్తున్నాడు. అందుకే మనుషులు పలికే వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున దేవునికి లెక్క అప్ప చెప్పాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎలా లెక్క అప్ప చెప్తామంటే ఆ మాటలన్నీ వ్రాయబడుతున్నాయి, ఆ మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి, మన తలంపులు కూడా రికార్డ్ అవుతున్నాయి. ప్రియులారా, అలాగే ఇప్పుడు ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట, పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడింది, అలాగే నేను వచ్చాను అని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ ఇంకో మాట అంటాడు, నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అంటాడు. అంటే ఆ పుస్తక చుట్టలో వ్రాయబడింది,
అసలు అక్కడ ఏం రాయబడింది? ప్రిలారా, ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక చిత్తం ఉంటుంది. దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకంలో మనల్ని జన్మింపజేసి ఉంటాడు. ప్రిలారా, మన పట్ల దేవునికి ఒక పిలుపు ఉంటుంది, మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. మనము దేవుని స్తుతించేవారుగా ఉండాలని, దేవుని మహిమపరిచేవారుగా ఉండాలనేది దేవుని చిత్తం. అలాగే కొంతమంది దేవుని సేవ చేయాలి అనేది దేవుని చిత్తం. అలాగే కొంతమంది దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి అనేది దేవుని చిత్తం. అలాగే కొంతమంది దేవునికి హతసాక్షులు అవ్వాలి అనేది దేవుని చిత్తం. ప్రిలారా, ఇలాగూ ఒక్కొక్క వ్యక్తిని గురించి దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఈ లోకంలో మనం జన్మించడానికి కారణమవుతుంటుంది. ఆ ప్రణాళిక ఏంటో, మన పట్ల దేవుని చిత్తము ఏమిటో తెలుసుకోవటం మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, అది ఈ భక్తుడు అంటాడు, అలాగూ నా గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నానని చెప్తూ, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటాడు. ప్రియులారా, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో మీరు తెలుసుకోగలిగారా? చాలామందికి దినాల్లో ఒక ప్రశ్న, నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నేను ఎలా తెలుసుకోవాలి? ప్రియులారా, మీకు మీరు పట్ల దేవుని ప్రణాళిక తెలుసుకోవాలి అనే ఆశ మీకుంటే ఒక మాట చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని పదే పదే చదవండి, వాక్యం మొత్తాన్ని చదువుతూ ఉండండి. వాక్యానుసారమైన జీవితం జీవించటమే మీ పట్ల దేవుని ప్రణాళిక. మీరు సేవ చేయటం దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు. మన దేవుడు స్వరము ద్వారా మాట్లాడే దేవుడు. నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను, దేవుడు స్వరము ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు నా గొంతు ఎలాగైతే మీకు వినబడుతుందో అలాగూ దేవుని గొంతు మీకు వినబడుతుంది. మోషేతోటి దేవుడు చెప్తాడు, కన్నులు ఇచ్చినోడు కనకుండా ఉంటాడా, చెవులు ఇచ్చినోడు వినకుండా ఉంటాడా? ఎవరు వాళ్ళందరినీ సృష్టించింది? నేనే కదా. మగవానికి నోరిచ్చింది ఎవరు? దేవుడు చెప్తున్నాడు. అంటే మగోడికి మాట ఇవ్వటం దేవునికి చేతనవును, దేవుడు మాట్లాడటం చేత కాదా? లేదు ప్రియులారా, మన దేవుడు మాట్లాడతాడు. అయితే అది ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవం. కాబట్టి మన పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుని స్వరం మనం వినగలం, దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ప్రభువా నేనేం చేయాలి అని అడగండి, ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రిలారా, దేవుని ప్రణాళిక మీకు తెలియాలి అనే ఆసక్తి మీకుంటే, మీ జీవితం పట్ల దేవుని చిత్తం తెలుసుకోవాలనే ఆసక్తి మీకుంటే, మీరే ప్రార్థన చేయండి. ఒంటరిగా ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఏకాంతముగా ప్రార్థన చేయండి. మీ ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయండి. దేవునికి మనకి మధ్యలో ఉన్న ఆ పాపపు గోడ కూలిపోతే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ దినాల్లో విశ్వాసం చేస్తున్న ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, దేవునికి మనకి మధ్యలో అడ్డంగా పాపాలు ఉన్నాయని తెలుసు, వాటన్నింటినీ తొలగించుకో అని తెలుసు. పాపాలు ఎలా ఉన్నాయంటే ఒక గోడలాగా ఉన్నాయండి. ఇప్పుడు విశ్వాసులు చేసే పని ఏంటంటే, అర్జెంటుగా ఈ గోడ మొత్తం పోవాలి అన్నట్టుగా దాన్ని నెట్టేసేటట్లుగా అలా ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఒక్క మాట చెప్తా వినండి, ఒక గోడ కట్టబడింది అనుకోండి, ఇటుక మీద ఇటుక పెట్టి మధ్యలో సిమెంట్ పెట్టి దాన్ని చక్కగా అలా కట్టుకుంటూ వెళితే స్ట్రాంగ్గా ఉంటుంది ఆ గోడ. ఇప్పుడు ఆ గోడ గ్రిప్ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే కింద ఉంటుంది, పైన ఓటిగా ఉంటుంది, కింద బహుబలంగా ఉంటుంది. ఇప్పుడు మనవాళ్ళు పాపాలు ఒప్పుకునేటప్పుడు ఎట్టగా ఆ గోడని పగలగొట్టాలని చూస్తారంటే పైనుంచి పగలగొట్టరు, ఒకేసారి కింద ఒక దెబ్బతో గోడ మొత్తం పడిపోవాలన్నట్లుగా ప్రయత్నం చేస్తుంటారు. ఎంత కొట్టినా ఆ గోడ పగలదు, ఏదో కొంచెం కొంచెం నెర్రెత్తా ఉంటుంది అంతే. ప్రియులారా, చాలామంది హృదయంలో పాపాలు ఉండటానికి కారణం, చాలామంది తమ పాపములను విడుదల పొందలేకపోవటానికి కారణం ఓ పెద్ద సీక్రెట్ ఇదేనండి. ఒక క్షణంలో ఆ పాపముల గోడ మొత్తం పోవాలని దాన్ని పునాదులతో సహా తీయాలని అడుగును కొడుతున్నారు, కానీ నువ్వు చేసిన పాపం ఏంటో ప్రభు సన్నిధిలో మోకరించి పరిశీలించుకుంటూ, ప్రభువా నా పాపాలు నాకు బయలుపరచు అని ప్రార్థన చేస్తూ ఒక్కొక్క పాపం దేవుడు గుర్తు చేసినప్పుడు, అవునయ్యా దీన్ని నేను చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని కానీ అలా మీరు ప్రార్థన చేసినట్లయితే ఆ పాపము దేవుడు క్షమిస్తాడు. అలా ఒక్కొక్క రాయినైతే మీరు పగలగొట్టగలరేమో, కానీ గోడలో గోడ మొత్తాన్ని ఒక్కసారి తీసేస్తానంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రియులారా, అలాగే ఏ వ్యక్తి కూడా ప్రభువా నేను పాపిని నా పాపములు క్షమించు అంటే నువ్వు చేసిన పాపాలు మొత్తం పోవు, ఈ సత్యం మీరు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అందుకే ఒక్కొక్క పాపం నువ్వు ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. అలాగే మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సిన పాపాలు ఉంటాయి, అవి మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన పాపాలు ఉంటాయి, అవి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. రహస్యమైన పాపాలు ఏమో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఒక 10,000 అప్పు తీసుకున్నారు, మీరు ఇవ్వలేదు, ఎగ్గొట్టేశారు, ఇప్పుడు మీరు ప్రభుని నమ్ముకున్నారు, అప్పుడు నీకు ఎలా సాక్ష్యం ఉంటుంది నువ్వు ప్రభుని నమ్ముకున్నానంటే? ఆయన అంటాడు, ఈ ప్రార్థనకు పోయే వాళ్ళందరూ ఇంతే, వీళ్ళందరూ దొంగలు, అప్పులు చేస్తారు, ఎగ్గొడతారంటాడు. అంటే నిన్ను బట్టి దేవుని నమ్ముకున్న పిల్లలందరికీ చెడ్డ పేరు వస్తే దేవుడు ఒప్పుకుంటాడా? అది దేవుని నామానికి ఎంత అవమానం.
కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అంటే గుర్తేంటో తెలుసా? వెంటనే ఈ వ్యక్తి ఆ 10,000 తీసుకెళ్ళి ఎవరికైతే అప్పు ఉన్నాడో వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇంకా వాళ్ళ దగ్గర సారీ చెప్తాడు, నన్ను క్షమించండి బ్రదర్ అని చెప్తాడు. ప్రభు నా జీవితాన్ని మార్చాడు కాబట్టి నా పాపాన్ని దిద్దుకుంటున్నాను అని చెప్తాడు. ప్రియులారా, మరి మీ జీవితంలో మీ పట్ల దేవుని చిత్తం మీరు పాప క్షమాపణ పొందాలి అనేది. ప్రతి మానవుడు పాపి, ప్రతి మానవుడు పాప క్షమాపణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. మరి మీ జీవితాన్ని సరి చేసుకున్నారా? నేను మారు మనసు పొందినప్పుడు అలాగే చేశాను ప్రియులారా. ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా ఏదైతే ఉందో దాన్ని అంతటినీ తీసుకెళ్ళి ఇచ్చేసాను అనమాట. ప్రియులారా, ప్రభుతో మనం నమ్మకంగా జీవించాలని కోరుకుంటే ప్రభుకి ఇష్టము లేనివి మన జీవితంలో ఉండకూడదు. మచ్చ కూడా కనబడకూడదు. అబ్రహాముతో దేవుడు మాట్లాడేటప్పుడు అదే చెప్తాడు, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్తూ నువ్వు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండాలి అంటాడు. నింద కనబడకూడదు అబ్రహామా, నిందారహితుడవై ఉండు, నింద లేనివాడిగా ఉండు, ఎదుటో చూసి నీలో ఈ లోపం ఉందని చెప్పకుండా అటువంటి పరిశుద్ధ జీవితం జీవించు అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అబ్రహాం అలాగే జీవించాడండి. ప్రిలరా, అటువంటి ఆత్మీయ అనుభవాలు మన జీవితంలో నేర్చుకున్నప్పుడు పాపమును ఒక్కొక్కటి ఒప్పుకొని విడిచిపెడితే, ఆ పాపములన్నీ తొలగిపోతే, అప్పుడు మనం దేవుని ముఖాన్ని చూడగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఖచ్చితంగా దేవుని మనం ఇక్కడి నుంచే దర్శించవచ్చు. ప్రియులారా, పరలోకంలో ఒక్కసారి సడన్గా మనం ఏదో మారిపోమండి. ఇక్కడి నుంచి ప్రారంభమవ్వాలి ఆ ఆత్మీయ జీవితం. భక్తుడు చెప్తున్నాడు, నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ప్రియులారా, ఈరోజున మానవులందరి పట్ల దేవుని చిత్తం ఏంటంటే ఒకటి, నువ్వు రక్షణ పొందటం దేవుని చిత్తం, నువ్వు మారు మనసు పొందటం దేవుని చిత్తం, నువ్వు పరలోకంలో ఉండటం దేవుని చిత్తం, నువ్వు ఆశీర్వదించబడటం దేవుని చిత్తం, నువ్వు సంతోషంగా ఉండటం దేవుని చిత్తం, నువ్వు బాధపడటం దేవుని చిత్తం కాదు, నువ్వు సమస్యలో ఉండటం దేవుని చిత్తం కాదు, నువ్వు దేవుని విడిచిపెట్టడం దేవుని చిత్తం కాదు, నువ్వు పాపంలో జీవించడం దేవుని చిత్తం కాదు, నువ్వు దేవునికి దూరంగా జీవించడం దేవుని చిత్తం కాదు, నువ్వు భక్తిహీనంగా ఉండి భక్తిలో తగ్గిపోవటం దేవుని చిత్తం కాదు, విశ్వాసంలో తగ్గిపోవటం దేవుని చిత్తం కాదు, ప్రార్థనలో తగ్గిపోవటం దేవుని చిత్తం కాదు. ప్రియులారా, దేవుని చిత్తం ఏంటంటే అభివృద్ధి మన జీవితంలో ఉండాలి, లేమి మన జీవితంలో ఉండకూడదు. అది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, మరి మీ జీవితంలో అభివృద్ధి ఉందా లేముందా? ఆత్మీయంగా అన్ని విషయాల్లో మనం అభివృద్ధి పొందేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి యథార్థంగా నమ్మకంగా దేవునికి పరిశుద్ధంగా కానీ జీవిస్తే ఆ వ్యక్తి నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. మరొక మాట చెప్తున్నాను, భూలోకులు మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని బ్రతికిస్తున్న దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు, దేవుని చిత్తం నెరవేర్చలేకపోతే ఆ బ్రతికి ఎందుకండి? ఇంకా ఆ బ్రతుకు బ్రతికి ఏం ప్రయోజనం చెప్పండి? నరకంలో ఉన్నోళ్ళు ఏడుస్తారంట, నేను ఎందుకు నా తల్లి గర్భంలో పుట్టాను అని ఏడుస్తారట. అలాగే వాళ్ళు ఏడ్చి ఇంకొక ఏడుపు, ప్రభువా ఒక్క అవకాశం దయచేసి మాకి, ఒక్కసారి మమ్మల్ని నరకంలో నుండి బయటకు దిగి ఒక్కసారి మమ్మల్ని భూలోకానికి పంపించు, మేము మారు మనసు పొందుతాం అని చెప్తారట. చూసారా ప్రియులారా, నరకంలో ఉన్నోళ్ళు మొత్తం మారు మనసు పొందుతామని కేకలేస్తున్నారు, భూలోకంలో ఉన్నోళ్ళందరికీ మారు మనసు పొందండి అని సువార్త వినిపించబడుతుంది. ఇక్కడేం పొందట్లేదు, అక్కడేం పొందుతామంటున్నారు, వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు చెప్పండి, అవకాశం పోయాక ఏడుస్తావా, అవకాశం ఉండగా సద్వినియోగం చేసుకుంటావా? బైబిల్లో ఏసావు అవకాశం పోయాక ఏడ్చాడట, వెక్కి వెక్కి ఏడ్చాడట, అవకాశం దొరకక విసర్జింపబడెను అనే మాట బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. ప్రియులరా, నీకున్న అవకాశం నువ్వు పోగొట్టుకోవద్దు, నీకున్న అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకో. ఏమిటి అవకాశం? నువ్వు ప్రభులో ఉండు, ప్రభులో ఫలించు, నీ పట్ల దేవుని చిత్తం నెరవేర్చు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పుట్టింది ఎందుకంటే తన ప్రజలను వారి పాపములని ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడదు అని దేవదూత ద్వారా చెప్పబడింది. యేసు ప్రభువు తన జీవితం అంతా ఎలా జీవించాడంటే ప్రభు కోసం, తండ్రి కోసం అలాగే జీవించాడు అనమాట. ఏమాత్రం స్వార్థం లేదు, ఏమాత్రం ఈ లోక సంబంధమైన ఆశలు లేవు, సంపాదించుకోవాలని ఆశలు లేవు, లేదంటే ఇంకా ఏదో సుఖభోగాల మీద ఆశలు లేవు, ఈవెన్ పెళ్లి కూడా చేసుకోలేదు. పుట్టాను మనిషిగా పుట్టాను కదా అని పెళ్లి చేసుకోవాలా? ఆయన ఎందుకు వచ్చాడంటే తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు, తను సజీవ యాగంగా దేవునికి బలి అర్పించడానికి వచ్చాడు, మనందరి పాపముల కొరకు బలి యాగం చేయటానికి వచ్చాడు. ప్రియులారా, ఆయన పిలిపేంటో ఆయనకు తెలుసు, ఆయన పట్ల దేవుని చిత్తం ఏంటో ఆయన గ్రహించిన వాడు. అందుకే ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు, ఆ శ్రమల గిన్నె తన ఎదురుగా వచ్చినప్పుడు, అవన్నీ చూస్తూ యేసుక్రీస్తు ప్రభు అవన్నీ తట్టుకోలేక ఒక క్షణం అంటాడు, దేవా ఈ గిన్నె నా ఎదురు నుండి దూరపరచు అంటాడు. తట్టుకోలేక వచ్చింది, అసలు పుట్టింది దాన్ని నెరవేర్చడానికి, అది తాగటానికే. కానీ ఈ మనుషులందరి పాపం అంత భయంకరమైనదై,
తండ్రి అయిన దేవునికి తనను దూరం చేస్తున్న ఆ సంగతిని యేసు ప్రభువు గుర్తించి తను మనుషుల పాపములు భరించటానికి భయపడలేదు కానీ లేక మనుషులు చేసే నిందలకో వాళ్ళు కొట్టే దెబ్బలకో వాళ్ళు చేసే తృణీకారానికో భయపడలేదు కానీ ఒక క్షణం తండ్రికి దూరమయ్యే సమయం ఉంది, దానికి భయపడ్డాడండి యేసయ్య. అందుకే సిలువలో నాలుగో మాటగా ఆయన పలికిన మాట, ఆడ బిగ్గరగా కేక వేస్తుందని రాయబడి ఉంటుంది, అదేంటో తెలుసా? ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని కేక వేస్తాడు. అంటే తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టిన క్షణం ఎప్పుడో తెలుసా? ఈ లోక పాపం మొత్తం ఆయన మీదకి వచ్చింది. లోక పాపములను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చిన ఆయన మీద ఆ పాపమంతా పడ్డప్పుడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు పాపాన్ని పట్టుకోలేకపోయాడు. తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని కూడా ఒక క్షణం అలా విడిచిపెట్టేశాడు. అందుకే యేసయ్య కేక వేస్తున్నాడు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని కేక వేస్తున్నాడు. చూసారా, దాన్ని తట్టుకోలేక యేసయ్య గెత్సెమనే వనంలో ఏడుస్తాడు. ఈ గిన్నె నా ఎదురుండి తీసేయ్ ప్రభువా అంటాడు. మహారోదనముతో ప్రార్థించాడు అని బైబిల్లో రాయబడింది. అది ఎంత రోదన అంటే మనకి అందరికీ ఈ చర్మపు రంధ్రాల్లో చెమట వస్తుంది, ఏసైకంట లోపల ఉన్న నరాలన్నీ బగిలి రక్తం చెమటలాగా బయటకు వచ్చిందంట. అంత భయంకరమైన ఆవేదనతోటి ఆయన ఏడ్చి ప్రార్థన చేసి అగ్గిననకు వద్దు అన్నాడు. అన్న తర్వాత అంటాడు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అంటాడు. అంటే తన పట్ల తండ్రి చిత్తం ఏంటో గ్రహించి అది నెరవేర్చబడినట్లుగా అంతం వరకు దేవుని కొరకు జీవించిన జీవితం ఏసయ్యది. అందుకే ఏసయ్య పరిశుద్ధుడు. ప్రియులారా, మరి ఈరోజు యేసు ప్రభువు నమ్ముకున్న మన జీవితం ఎలా ఉంది ఒకసారి మళ్ళీ మనం పరిశీలించుకోవాలి. ప్రియులారా, 9వ వచనం, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఓరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజం నాకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. ప్రియులరా, ఇక్కడ భక్తులు చెబుతున్న మరొక మాట ఏంటంటే, నా పట్ల దేవుని చిత్తమంతా నెరవేర్చబడాలి, దేవుని ధర్మశాస్త్రం నా అంతర్యంలో ఉంది, దేవుని ధర్మశాస్త్రం వాక్యానుసారంగా జీవించడం దేవుని చిత్తమని నేను తెలుసుకున్నాను కాబట్టి వాక్యానుసారంగా జీవిస్తాను అని చెప్పిన తర్వాత అని చెప్తున్న మరొక మాట, నా పెదవులు మూసుకొని నా పెదవులు తెరుస్తాను. ఎక్కడ? మహాసమాజంలో తెరుస్తాను. తెరిసి నీతి సువార్తను నేను ప్రకటించే వానిగా ఉంటానని నేను అంటిని అంటున్నాడు. అంటే ఆయన జీవితం ఏంటంటే నీతి సువార్తను ప్రకటిస్తాడట, సిగ్గుపడ్డట దేవుని గురించి చెప్పడానికి. చాలామంది క్రైస్తవులు బైబిల్ పట్టుకొని చర్చికి రావడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు ఉంటారు. అంటే బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? కారణం ఏంటంటే వీళ్ళ జీవితం సరిగా లేదు, వీళ్ళ జీవితం సాక్ష్యం లేదు కాబట్టి, ఇప్పుడు బైబిల్ పట్టుకుంటే వాళ్ళ ముందు వీళ్ళు తల దించుకోవాల్సి వస్తుంది కాబట్టి బైబిల్ పట్టుకొని ధైర్యంగా వాళ్ళ ఎదుట నడవలేని పరిస్థితి. ప్రిలారా, ఈ లోకంలో హృదయంలో పాపం దాచిపెట్టుకుంటే పరలోకంలో ఎలా దాచిపెడతాం చెప్పండి? కాబట్టి ప్రభు ఎదుట మీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందమని మనవి చేస్తున్నాను. అందుకే ఇక్కడ అంటాడు, నేను నీతి సువార్తను ప్రకటించి ఉన్నానని నేను అంటే అది నీకు తెలిసే ఉన్నది. ఒక వ్యక్తి పట్ల దేవుని చిత్తం ఏంటి అంటే, నువ్వు యేసు క్రీస్తు ప్రభు చేసిన బలియాగాన్ని తప్పనిసరిగా ఇంకొక వ్యక్తితో పంచుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ ఫ్రెండ్స్తో నువ్వు చెప్పాలి, నీ కాలేజీలో నువ్వు చెప్పాలి, నీ స్కూల్లో నువ్వు చెప్పాలి, నీ ఆఫీసులో నువ్వు చెప్పాలి, నీ వ్యాపారంలో నువ్వు చెప్పాలి. ప్రియులారా, సినిమా యాక్టర్ గిరిబాబు వాళ్ళ నాన్నగారు దేవుని నమ్ముకున్నాడంట అండి, ఈ విషయం నేను విన్నాను. ఆయన ఆఖరిలో మరణ పడకలో ఉన్నప్పుడు కూడా ఆయనలో ఒక భారం ఉండేదట. బతికున్న కాలంలో చాలామందికి ట్రాక్స్ పంచుతూ సువార్త చెప్పేవాడట, యేసు ప్రభుని నమ్ముకోండి మారు మనసు పొందండి అని. తర్వాత తను చివరి దశలో మరణ పడకల్లో ఉన్నప్పుడు కూడా ఆయన పలకరించడానికి ఆయా ప్రముఖులు వస్తే, సినిమా హీరోయిన్ వాళ్ళు, సినిమా రంగంలో వాళ్ళందరూ హీరోలు, వాళ్ళందరూ ఆయన పలకరించడానికి వస్తే రాజకీయ నాయకులు వాళ్ళందరికీ తన బెడ్ కింద దిండు కింద నుంచి ఒక్కొక్క పత్రిక తీసి అందించేవాడంటండి. ఎప్పుడు? మరణ పడకలో చివరి మెట్టులో కూడా. అదండి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనే దానికి గుర్తు. ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే తోటి వ్యక్తి రక్షించబడాలి అని కోరుకుంటాడు. ఒక వ్యక్తి రక్షించబడకపోతే నాకెందుకులే బ్రదర్ చెప్పినా వాళ్ళు వినరు బ్రదర్ అంటాడు. అంటే ఈ వ్యక్తులు ఏదో పాపం ఉందని అర్థం. ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఒకవేళ ఎవరైనా, స్త్రీల సంగతే చెప్తాను, ఒక షాపులో 10,000 రూపాయలు చేర 10 రూపాయలకి ఇచ్చారు అనుకోండి, అనౌన్స్ చేశారు, ఈవిడ విన్నది ఆ వార్త, ఈవిడ వెళ్ళి కొనుక్కొచ్చుకుంది, ఇప్పుడు తెచ్చుకుని ఈమె ఇంట్లో పెట్టుకొని ఎవరికి చెప్పకుండా మౌనంగా ఉంటుందంటారా?
పొరపాటును కూడా కాదు కదండి, వెంటనే ఈ చీర తీసుకెళ్ళి పక్క వాళ్ళకి చూపించి తక్కువకు దొరికిందని అక్కడ అమ్ముతున్నారని అందరికీ చెప్తుంది అన్నమాట. ప్రియులారా, ఒక చిన్న విషయం విలువైనది తక్కువకు వస్తేనే చెప్పకుండా ఉండలేరు. మరి యేసు ప్రభు చేసిన విలువైన బలియాగం, మన ఆత్మరక్షణ కొరకు ఆయన చేసిన త్యాగం, మనల్ని పాపములను విడిపించిన రక్షణ మనం చెప్తున్నామా? ఈ భక్తుడు అంటాడు, నేను సమాజంలో ప్రకటించానని నేను అంటున్నాను, దేవాది నీకు తెలుస్తుంది, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఓరకుండలేదు, నీ సత్యము నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. ప్రియులారా, ఈ లోకంలో జీవితాంతంలో ఒక జడ్జిమెంట్ ఏంటంటే, నువ్వెంతమందికి సువార్త చెప్పావు, ఇది కూడా ఒక జడ్జిమెంటే, దాంట్లో ఒక లెక్క అన్నమాట. నువ్వెంతమందికి అయితే సువార్త చెప్తావో అంత బహుమతి నువ్వు పొందుకుంటావు. నేను రక్షించబడిన దినాల్లో ఒక పుస్తకం చదివాను, ఆ పుస్తకంలో ఒక వ్యక్తి తను రాసే మాట ఏంటంటే, ప్రవ్వా కోట్ల మందికి నన్ను సాక్షిగా చేయి ప్రవ్వా అని ప్రార్థించే వ్యక్తి అంట. ఒక వ్యక్తి కాదు, కొన్ని కోట్ల మందికి నేను నీ సువార్త చెప్పాలి ప్రభువా అని ఆయన అలాగూ ప్రార్థన చేసేవారంట. ప్రియులారా, మరి మీ జీవితంలో మీరు ఎలాంటి ప్రార్థన ఉంది, ఎలాంటి ఆత్మ సంబంధమైన ఆశలు ఉన్నాయి? ఈయన అంటాడు, మహాసమాజమునకు తెలుపకుండా నేను ఉండలేదు, నీ సత్యము నీ రక్షణ నేను వెల్లడి చేస్తున్నాను, నీ కృప నీ సత్యము తెలపక నేను వాటిని మరుగు చేయలేదు. ప్రియులారా, మరి మీరు రక్షించబడిన వారైతే తప్పనిసరిగా యేసయ్య గురించి సువార్త చెప్పండి. ప్రియులారా, దేవుడే మానవుని కోసం భూలోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తమంతా కాచి మనందరి పాపములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజున ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వాళ్ళందరూ క్షమించబడతారు. ఇంత గొప్ప సువార్త మనకు ప్రకటించబడితే మనం ఎందుకు ప్రభుని గురించి ఇతరులకు చెప్పకూడదు? అందరికీ చెప్దాం, అందరినీ పరలోకంలో ఉండేలాగున మనం చూద్దాం, అందరూ పరలోక రాజ్యానికి వచ్చేలా అందరి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ఇది ప్రతి ఒక్క విశ్వాసీ బాధ్యత కదండి. ప్రియులారా, ప్రపంచంలో ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలి. ఇది దేవుని హృదయ వాంఛ, ఇదే దేవుని చిత్తం. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరు రక్షించబడిన వారైతే మీ రక్షణ కాపాడుకున్నంత వరకు అలాగే దేవుని సువార్తను ఇతరులకు చెప్పండి. ఒకవేళ నువ్వు రక్షించబడని వ్యక్తివి అయితే తప్పనిసరిగా ఇప్పుడే మీకు ఇలా అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇప్పుడే నువ్వు రక్షణ పొందటానికి ప్రార్థన చేసుకోమని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్రమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. ఎంతమంది కార్యక్రమం చూస్తున్నారో మా ప్రియులందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బలమైన ఆత్మతో బిడ్డలను తాకండి ప్రభువా, దైవిక శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాను, మహిమతో నింపండి, నీ ప్రసన్నతతో నింపండి ప్రభువా. ఇప్పుడే మేము కొన్ని విషయాలు విన్నాం తండ్రి, మా పట్ల నీ చిత్తం తెలుసుకొని ఆ చిత్తానుసారంగా జీవించే కృప దయచేయండి, నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి. అలాగే మేము నీ కొరకు సాక్షులుగా ఉండటం అనేది నీ చిత్తం. మేము నీరును గురించి ఇతరులకు ధైర్యంగా స్వార్థ ప్రకటించే వారిగా మమ్మల్ని చేయండి. ఈ కార్యక్రమం చూస్తే ఎవరెవరైతే ఇంకా పాపంలోనే బలహీనతలో ఉన్నారో వాళ్ళు పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం, వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎవరెవరైతే ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటున్నారో వారి జీవితం సరైన రీతిలో నడిపించబడినట్లుగా ఓ బలమైన ప్రార్థనాత్మతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను, వారి ఆత్మీయ జీవితాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తి మీద ఇప్పుడే గాయపరచబడి హస్తం చాపమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాకని ప్రకటిస్తున్నాను తండ్రి. బిడ్డలు ముట్టండి ప్రభువా, నీ హస్తం ఇప్పుడే బిడ్డల మీద దిగవచ్చునుగాకని ప్రకటిస్తున్నాను. బిడ్డలు స్వస్థపరచమని అద్భుతములు జరిగించండి. ఎవరెవరికి ఏ అవసరతలు వాటన్నింటినీ తీర్చండి. సంతోషము సమాధానం దయచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచండి. నూతన గృహం కావాలని కోరుకుంటున్న వారికి ఒక మంచి స్థలాన్ని మంచి గృహాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు కోసం నమ్మకస్తులుగా జీవించండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్. మీ కానుకలు మీ ప్రేమ పూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 11589444296 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000 3726.